వెల్కమ్ టు టీ శాట్ నీట్ జువాలజీ క్రాష్ కోర్స్లో రిమైనింగ్ టాపిక్స్ని గురించి మనం ఒకసారి డిస్కస్ చేద్దాం మనము ఆల్రెడీ కొన్ని టాపిక్స్ని డీటెయిల్గా డిస్కస్ చేయడం జరిగింది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ మరి కొన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం మీ క్లాస్లో లెటర్ ఇది ఫస్ట్ క్వశ్చన్ నెక్స్ట్ క్వశ్చన్ ద సెల్స్ లైనింగ్ ది బ్లడ్ వెజల్స్ బిలాంగ్స్ టు ది క్యాటగిరీ ఆఫ్ ఈ క్రింది వాటిలలో ఏ రకమైనటువంటి కణజాలము రక్తనాళాలలో ఉండేటటువంటి కణజాలంగా పరిగణిస్తూ ఉన్నాము ఇది క్వశెన్ అండి చాలా బాగుంది ఈ క్వశెన్ సాధారణంగా బ్లడ్ వెజల్స్లో అంతర్గతంగా ఆహార నాళ రక్త నాళాల లోపల అంతర్గతంగా ఉండేటటువంటి కణజాలాన్ని మనం పరిశీలించి చూద్దాం ఫస్ట్ వన్ స్మూత్ మజిల్ టిష్యూ ఆప్షన్ వన్ సెకండ్ వన్ ఇస్ ది స్క్వామస్ ఎపిథీలియం థర్డ్ వన్ ఇస్ ది కాల్మినార్ ఎపిథీలియం ఫోర్త్ వన్ ఇస్ ది కనెక్టివ్ టిష్యూ ఒకసారి మనము ఈ ఆప్షన్స్ని గురించి చూస్తే సాధారణంగా ఉపకళా కణజాలములో అవి కణాలు అమర్చబడేటటువంటి విధానాన్ని బట్టి మనము మూడు రకాలుగా విభజించాం స్థరిత ఉపకళా కణజాలం సింపుల్ స్క్వామస్ ఎపిథీలియం అలాగే క్యూబాయిడల్ ఎపిథీలియల్ టిష్యూ అంటే ఘనాకార ఉపకళ కాలుమన్నార్ ఎపిథీలియల్ టిష్యూ స్తంభాకార ఉపకళ ఈ మూడు రకాల్లో మనకి రక్తనాళాలు ఏ రకమైన కణజాలంతో ఏర్పడ్డాయో చూద్దాం ఫస్ట్ వన్ స్మూత్ మజిల్ సెల్స్ టిష్యూ అంటే మనకు మజిల్ టిష్యూ అన్నారు అంటే మజిల్ టిష్యూ అంటే స్మూత్ మజిల్ టిష్యూ అంటే ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ విత్ ది ఎపిథీలియల్ టిష్యూ యు షుడ్ రిమెంబర్ ఇక్కడ కండర కణజాలం గురించి మాట్లాడుతున్నాం నునుపు కండర కణజాలం గురించి కాబట్టి ఇది ఆన్సర్ అవడానికి వీల్లేదు రెండవది స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ అనేటటువంటిది చూసినట్లయితే సాధారణంగా రక్తనాళాల లోపల స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ అనేటటువంటిది అధికంగా ఉంటూ ఉండేటటువంటి కణజాలం సెకండ్ థర్డ్ వన్ ది కాల్మునార్ ఎపిథీలియల్ టిష్యూ స్తంభాకార ఉపకళా కణజాలం ఈ స్తంభాకార ఉపకళా కణజాలము అనేటటువంటిది మనం పరిశీలించి చూసినట్లయితే అధికంగా జీర్ణాశయం లోపల చిన్న ప్రేగు లోపల సీలియేటెడ్ కాలుమ్నార్ ఎపిథీలియల్ టిష్యూ ఫాలోఫియన్ నాళాల లోపల అదేవిధంగా శ్వాసనాళికల లోపల అమర్చబడి ఉండేటటువంటి కణజాలం సో కనెక్టివ్ టిష్యూ అనేది ఇక్కడ మనకు ఆహా రక్తనాళాల్లో ఉండటానికి అవకాశం లేదు కాబట్టి ఫస్ట్ యాన్సర్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ సెకండ్ ఆన్సర్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ దట్ ఈస్ ది స్క్వామస్ ఎపిథీలియల్ టిష్యూ నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్కి వెళ్దామండి ద సీలియేటెడ్ కాలుమార్ ఎపిథీలియల్ సెల్స్ ఇన్ హ్యూమన్స్ ఆర్ నోన్ టు అక్కర్ ఇన్ సీలియేటెడ్ అంటే కశాభయుత కాలుమనార్ ఎపిథీలియల్ టిష్యూ స్తంభాకార ఉపకళాకణ జాలాలు ఈ క్రింది వాటిల్లో ఏ భాగాల్లో కనిపిస్తాయని మనల్ని అడగటం జరిగింది వీటిలో మనం ఆప్షన్స్ చూసినట్లయితే ఒకటి యూస్టాచియన్ ట్యూబ్ అండ్ స్టమక్ లైనింగ్ Rend is the branchials and fallopian tubules. one over the bile duct and esophagus. Fourth one is the fallopian tube and urethra. If you see the uh, answers Eustachian tube and stomach line. Eustachian tube is the tube which connects the internal ear with the pharynx. Generally, the Eustachian tube internally connected with the that is the one type of a connective tissue. So, stomach internally stomach is lined up with the columnar tissue. So, it is not related with our uh, epithelial tissue Eustachian tube. this is the wrong answer. Second one bronchioles and fallopian tubules. So, all the bronchioles, bronchioles means the fine branches of the ప్రైమరీ అండ్ సెకండరీ బ్రాంకస్ ఈజ్ నోన్ యాజ్ ది విచ్ ఆర్ ఇన్నర్వేటెడ్ ఇంటు ది అల్వియోలై ప్రాథమిక ద్వితీయ శ్వాసనాళిక నా చివరి భాగాలను శ్వాసనాళికలు అంటాం ఈ శ్వాసనాళికలు కూడా మనకి అల్వియోలై అంటే వాయు కోశాల లోపల అంతమవుతాయి వీటి లోపల మనము సీలియేటెడ్ కాలుమార్ష్యూని చూడొచ్చు అలాగే ఫ్యాలోఫియన్ షుబ్యుల్స్ అంటే శ్రీబీజ వాహిక లోపల కూడా సీలియేటెడ్ కాలుమునార్ టిష్యూ ఉంటుంది కాబట్టి సెకండ్ ఆన్సర్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ థర్డ్ వన్ బైల్డక్ట్ అండ్ యూసోఫేగస్ బయల్డక్ట్ అంటే మనము కాలయం నుంచి పైచ్యరసాన్ని చిన్న ప్రేగుకు తీసుకొచ్చే నాళాన్ని బయల్డక్ట్ అని పిలుస్తాము యూసోఫేగస్ ఇక్కడ మనకి సీలియేటెడ్ కాలుమునారెపి తీల్యము కనపడదు నెక్స్ట్ వన్ ఫాలఫియన్ చుబ్యూల్ అండ్ యురెత్రా ఫ్యాలఫియన్ చుబ్యుల్లో మనం సీలియేటెడ్ కాల్మినార్ ఎపిథీలియం ఉంటుంది కానీ యురెత్రా అంటే యూరినరీ బ్లాడర్ లోపల సూడో స్టాటిఫైడ్ కాల్మున స్టాటిఫైడ్ ఎపిథీలియల్ టిష్యూ ఉంటుంది కాబట్టి ఇది ఆన్సర్ అవ్వడానికి అవకాశం లేదు సో అవర్ ఆన్సర్ ఇస్ ది బి బ్రాంక్యూల్స్ అండ్ ఫ్యాలఫియన్ ట్యూబ్స్ ఆర్ మేడప్ ఆఫ్ సీలియేటెడ్ కాల్మినార్ ఎపిథీలియల్ టిష్యూ సెకండ్ వన్ ద సౌండ్ బాక్స్ ఆఫ్ బర్డ్స్ ఈజ్ కాల్డ్ సాధారణంగా ప్రతి జీవిలో కూడా శబ్దాన్ని ఉత్పత్తి చేసే నిర్మాణం ఉంటుంది ఆ శబ్దాన్ని ఉత్పత్తి చేసేటటువంటి నిర్మాణం సకసేర్కాల్లో బాగా అభివృద్ధి చెందింది సకసేరకాలు అయినటువంటి చేపలు ఉభయచరాలు సరిసృపాలు పక్షులు క్షీరదాలు వీటిలో అత్యధికంగా శబ్దాన్ని ఉత్పత్తి చేసే శక్తి పక్షులకు ఉందండి పక్షుల్లో ఈ సౌండ్ బాక్స్కు మరొక పేరుతో పిలుస్తాము దాన్ని ఏమని పిలుస్తాం ఫస్ట్ వన్ పైగోస్టైల్ లారింగ్స్ థర్డ్ ఆప్షన్ ఇస్ ది సైరింగ్స్ డి సింక్రానస్ సింక్రానమ్ ఈ నాలుగిట్లో ఏ ఆప్షన్ని మనము సౌండ్ బాక్స్గా పిలుస్తాము అనేది అడగడం జరిగింది సాధారణంగా పైగోస్టైల్ అనేటటువంటి నిర్మాణము నాడీదండానికి దగ్గరగా ఉంటుంది ఇది కాదు లారింగ్స్ అంటే సక్సేర్ కాల్లో ఉన్నటువంటి శబ్దినని లారింగ్స్ అని పిలుస్తాం మనందరిలో కూడా థైరాయిడ్ గ్రంథికి వెనుక వైపున లారింగ్స్ అనేది ఉంటుంది దాన్ని సౌండ్ బాక్స్గా పరిగణిస్తాం ఏది మ్యామల్స్ క్షీరదాలు సైరింగ్స్ సైరింగ్స్ ఈజ్ ది ఎనదర్ నేమ్ ఆఫ్ ది సౌండ్ బాక్స్ ఆఫ్ ది బర్డ్స్ సింక్రానం ఈస్ ది వన్ టైప్ ఆఫ్ బోన్ విచ్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ది స్కెలిటన్ ఆఫ్ ది బర్డ్స్ సో అవర్ ఆన్సర్ ఇస్ ది సైరింగ్స్ నెక్స్ట్ వన్ ఆస్కారిస్ లార్వా ఈజ్ కాల్డ్ సాధారణంగా మనందరికీ తెలుసు మనము వివిధ రకాలైనటువంటి పరాన జీవులను గురించి నేర్చుకున్నాము ఎంటాబీబా ఇస్టాలిటిగా వల్ల వచ్చే అమీబియాసిస్ వ్యాధి ఆస్కారిస్ వలన వచ్చేటటువంటి ఆస్కారియాసిస్ అనే వ్యాధి అలాగే మనకు ఫైలేరియా వ్యాధి ఒకరేరియా బ్యాన్ క్రాఫ్ట్ వలన వస్తుందని తెలుసు మలేరియా ప్లాస్మోడియం వల్ల వస్తుందని మనం రకరకాల వ్యాధుల గురించి చదువుకున్నాం మరి ఇక్కడ ఆస్కారియాసిస్ అనే వ్యాధి వచ్చేటటువంటి ఆస్కారిస్లో యొక్క జీవిత చరిత్రలో కనపడే డింబకం పేరేంటి అని అడగటం జరిగింది దానికి ఆప్షన్స్ ఇచ్చారు సిస్టి సర్కస్ హెగ్జాకాంత్ రాబ్డేటిఫామ్ ఆంకోస్పియర్ ఇక్కడ ఈ ఆన్సర్స్ని చూసినట్లయితే సిక్స్టీ సర్కస్ అనేటటువంటి దశ మనకు ఆస్కారిస్ యొక్క జీవిత చరిత్రలో కనపడటానికి అవకాశం లేదు ఇది సిస్టోర్స్లో ఉంటుంది సెకండ్ వన్ హెగ్జాకాంత్ లార్వా ఈ హెగ్జాకాంత్ లార్వా మనము ఇతర నిమేటి హెల్మెంతిస్ జీవుల్లో పరిశీలించి చూస్తాము థర్డ్ వన్ ర్యాప్డైటీ ఫామ్ లార్వా ద ర్యాప్డైటీ ఫామ్ లార్వా ఈజ్ ది లార్వా విచ్ క్యాన్ బి సీన్ ఇన్ ది లైఫ్ సైకిల్ ఆఫ్ ది ఆస్కారిస్ ఆంకోస్పియర్ అనేటటువంటి లార్వా దిశ మనకు అస్కారిస్ యొక్క జీవిత చరిత్రలో కనబడటానికి అవకాశం లేదు సో అవర్ ఆన్సర్ ఇస్ ది ర్యాబ్డైటిఫామ్ లావర్ నెక్స్ట్ యూథీరియన్స్ ఆర్ క్యారెక్టరైజ్డ్ బై ఇంకా మ్యామల్స్కి సంబంధించి క్షీరదాలకు సంబంధించినటువంటి ప్రశ్న ఇక్కడ అడగడం జరిగిందండి యూథీరియన్స్ మ్యామల్స్ని మనము యూతి హైలీ డెవలప్డ్ మ్యామల్స్ క్షీరదాలను యూథీరియన్స్ అంటాం సాధారణంగా క్షీరదాలను మూడు విభాగాలుగా విభ ఏమంటారు విభజించ విభాగాన్ని మూడు క్రమాలుగా విభజించాం ప్రోటోథీరియన్స్ మెటాథీరియన్స్ అండ్ యూథీరియన్స్ ఈ యూథీరియన్స్ అనేటటువంటి జీవుల యొక్క లక్షణాలు ఏంటి అని ఇక్కడ ప్రశ్నించడం జరిగింది ఒకటి ఫస్ట్ ఆన్సర్ హెయిరీ స్కిన్ ఈజ్ ఇచ్చే క్యారెక్టర్ స్టిక్ ఫీచర్ ఆఫ్ ది యూథీరియన్స్ సెకండ్ వన్ ట్రూ ప్లాసెంటేషన్ Third one, over -VV parasity. Fourth one is the glandular skin. Here, if you see the hairy skin, hairy skin is a is also a character, but it is not a, a distinguished character of the eutherians. Next one, true placentation. True placentation means the formation of the placenta in between the mother and uh, infants during the embryonic development. We can see the, uh, the mammals are known as the amniotes in which the we can see the formation of the placenta. Placenta formation, which helps in the nourishment and supply of the oxygen from the mother to fetus. This is the a characteristic feature of the eutherians. Third one is the vova VV parasitic. ఇట్ ఈస్ ఏ ఓవో పారసి పార ఓవీ ప్యారసిటీ ఇస్ ఏ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ది యూథీరియన్స్ గ్లాండ్యులర్ స్కిన్ ఈజ్ ఆల్సో ఏ నాట్ ఏ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ ది యూథీరియన్స్ సాధారణంగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినటువంటి క్షీరదాలను గురించి మనం పరిశీలించి చూసినట్లయితే క్షీరదాలలో పిండాభివృద్ధిలో ప్లాసెంటా అంటే జరాయు యొక్క నిర్మాణం అనేది అతి ముఖ్యమైనది జెస్టేషన్ పీరియడ్లో ఎదుగుతూ ఉన్నటువంటి పిండానికి తల్లి గర్భం నుంచి ఆక్సిజన్ మరియు న్యూట్రియంట్స్ సప్లై జరగడానికి ఉపయోగపడేటటువంటి నిర్మాణాన్ని ప్లసెంటా లేదా జర ఏమంటాము జరాయువు అంటాం ఇది యూతీరియన్స్ యొక్క అతి ముఖ్యమైనటువంటి లక్షణం మన ఆన్సరు ట్రూ ప్లాసెంటేషన్ నెక్స్ట్ వన్ టెంపరేచర్ చేంజెస్ ఇన్ ది ఎన్వారాన్మెంట్ ఎఫెక్ట్ మోస్ట్ ఆఫ్ ది యానిమల్స్ విచ్ ఆర్ నోన్ యాజ్ విచ్ టైప్ ఆఫ్ యానిమల్స్ సాధారణంగా ఉష్ణోగ్రత అనేటటువంటిది వివిధ రకాలైనటువంటి జీవుల యొక్క ఏమంటారు నిర్మాణాలను వాటి యొక్క బిహేవియర్ను కూడా మార్చడానికి అవకాశం ఉంది మరి పరిసరాల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రతను బట్టి జీవుల యొక్క శరీర ఉష్ణోగ్రత మారితే అటువంటి జంతువులను ఏమంటాము యాన్సర్స్ చూద్దాం పైక్లోథోమిక్ హోమియోథోమిక్ ఆక్వాటిక్ డి డెజర్ట్ లివింగ్ సాధారణంగా మనకు తెలుసు ఉష్ణోగ శరీర ఉష్ణోగ్రత పరిసరాలను బట్టి మారకుండా ఉంటే అటువంటి జంతువులను మనము హోమియోథర్మిక్ యానిమల్స్ అని పిలుస్తాం కాబట్టి టెంపరేచర్ని బట్టి జీవుల యొక్క శరీర ఉష్ణోగ్రత మారితే వాటిని పైక్లోధర్మిక్ యానిమల్స్ అని పిలవటం జరుగుతుంది సో మన ఆన్సర్ ఇక్కడ పైక్లోథర్మిక్ యానిమల్స్ ద యానిమల్స్

ఈ ప్లాటిహెల్మెంతిస్ వర్గానికి చెందినటువంటి టీనియా సోలియం వల్ల వచ్చే వ్యాధిని టీనియాసిస్ అని పిలుస్తాం టీనియాసాజినేటా వలన వచ్చేటటువంటి వ్యాధిలో మనం పరిగణించినట్లయితే సాధారణంగా దీన్ని టీనియాసిస్ అని పిలవటం జరుగుతూ ఉంది ఈ టీనియాసాజినేటా టీనియా సోలియం ఒకే ప్రజాతికి చెందినప్పటికీ కూడా ఈ రెండింటి మధ్య కొంత తేడా అనేది కనపడటం జరుగుతుంది మరి ఏంటా డిఫరెన్సెస్ ఏ లక్షణాల ఆధారంగా సోలియం టీనియాసాజినేట అని వేరువేరుగా మనం పరిగణించవచ్చు ఒకటి యాబ్సెన్స్ ఆఫ్ స్కోలెక్స్ హుక్స్ సెకండ్ యాబ్సెన్స్ ఆఫ్ స్కోలెక్ హుక్స్ అండ్ యుటిరైన్ బ్రీ బ్రాంచింగ్ నెక్స్ట్ వన్ యాబ్సెన్స్ ఆఫ్ స్కోలే హుక్స్ అండ్ ప్రజెన్స్ ఆఫ్ బోత్ మేల్ అండ్ ఫిమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్స్ ఫోర్త్ వన్ ఈజ్ ది ప్రజెన్స్ ఆఫ్ స్కోలెక్స్ హుక్స్ సాధారణంగా స్కోలెక్స్ పైన హుక్కులు అంటే చిన్న చిన్న కొక్కేలా వంటి నిర్మాణాలు టీనియా సోలియంలో ఉంటాయి టీనియా సాజినేటాలో ఉండవు టీనియా సోలియం ఆర్ టీనియా సాజినేటాలో రెండింటిలోనూ శరీరము మూడు భాగాలుగా విభజించబడి ఉంటుంది స్కోలెక్స్ మెడ మరియు ట్రంక్ రీజన్ ఈ స్కోలెక్స్ పై భాగంలో హుక్స్ ఉండటం అనేది టీనియా సోలియంలో జరుగుతుంది టీనియా శాజినేటాలో జరగదు సో అబ్సెన్స్ ఆఫ్ ది స్కోలెక్స్ హుక్స్ ఈజ్ ది డిఫరెన్స్ ఇన్ బిట్వీన్ ది టీనియా సాజినేటా అండ్ టీనియా సోలియం నెక్స్ట్ ఎగ్డైస్ ఎగ్డైసిస్ ఈజ్ షెడ్డింగ్ ఆఫ్ ఎగ్డైసిస్ అనే దానిలో ఏమి శరీరం నుంచి విడిపోతుంది అంటే అసలు ఎగ్డైసిస్ అనేటటువంటి విషయాన్ని మనం ఎక్కడ జరుగుతుందో తెలుసుకోవాలి సాధారణంగా ఎగ్డైసిస్ అనేటటువంటి దాన్ని నిర్మోచనము అంటాం తెలుగులో నిర్మోచనము అంటే ఏమిటి కొన్ని రకాలైనటువంటి కీటకాలు తమ యొక్క జీవ ప్రక్రియలో మెటమార్ఫసిస్ జీవి రూపాంతరం చెందుతూ ఉన్నప్పుడు తమ శరీరం పైన ఉన్నటువంటి ఎపిడర్మిస్ బాహ్య చర్మాన్ని వదిలివేయటం జరుగుతుంది ఫర్ ఎగ్జాంపుల్ స్నేక్స్ కుబుసం విడుస్తాయని చెప్తారు దాన్ని మౌల్టింగ్ అంటాం అదేవిధంగా కొన్ని ఇన్సెక్ట్స్ అంటే కీటకాల వంటి జంతువులు తమ చర్మం పైన శరీరం పైన ఉన్నటువంటి బాహ్య చర్మాన్ని వదిలివేయటం జరుగుతుంది అవి ఎదుగుతూ ఉన్నటువంటి మెటమార్ఫసిస్ చెందుతున్న రూప విక్రియ చెందుతున్నటువంటి క్రమంలో దాన్ని ఈ ఎగ్డైసిస్ అనేటటువంటి జరుగుతూ ఉన్నప్పుడు ఏ పొరలను తన శరీరం నుంచి తీసివేస్తుంది అనేటటువంటిది ఇక్కడ క్వశ్చన్ ఒకటి స్ట్రేటం కార్నియమా రెండవది ఎపిడర్మిస్ మూడవది డర్మిస్ నెక్స్ట్ వన్ నాలుగవది స్ట్రేటం మాల్ఫీజీ దీనిలో ఆన్సర్ మనం చూసినట్లయితే ఎపిడామిస్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఈ ఎగ్డైసిస్ అనేటటువంటి షెడ్డింగ్ ఆఫ్ ఎక్స్ షెడ్డింగ్ ఆఫ్ ఎపిడామిస్ ఇస్ నోన్ యాస్ ది ఎగ్డైసిస్ ఇన్ దిస్ ఎగ్డైసిస్ ప్రాసెస్ ఇట్ విల్ షెడ్స్ ది వాట్ ఈస్ దట్ వన్ ఎపిడామిస్ విచ్ ఈస్ నోన్ యాజ్ ది అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది బాడీ వాల్ ఓకే మన ఆన్సర్ వచ్చేసి ఎపిడామిస్గా కన్సర్ చేస్తాం నెక్స్ట్ వన్ ఈస్ ది కిడ్నీ ఆఫ్ ఎడల్ట్ ర్యాబిట్ ఈజ్ సాధారణంగా ర్యాబిట్స్ అనేది యూథీరియాకు చెందినటువంటి క్షీరదం ఈ యూతీరియాకు చెందినటువంటి క్షీరదము రాబిట్ లోపల ఏ రకానికి చెందినటువంటి మూత్రపిండం ఉంటుంది సాధారణంగా ద ఎలిమినేషన్ ఆఫ్ నైట్రోజనస్ ఫేస్ ప్రోడక్ట్స్ ఫ్రమ్ ది బాడీ ఈజ్ నోన్ యాజ్ ది ఎక్స్క్రేషన్ విసర్జన అంటాం మరి విసర్జనకు ఉపయోగపడే నిర్మాణాలనే మూత్రపిండాలు అంటున్నాం మూత్రపిండాలు ఏ రకానికి చెంది ఉంటాయి సాధారణంగా మూడు రకాలు ఒకటి ప్రోటోనెఫ్రీడియా మెటానెఫ్రీడియా మీజోనెఫ్రీడియా మరి ఈ ర్యాబిట్లో ఉన్నటువంటి మూత్రపిండము ఏ రకానికి చెందినటువంటి నెఫ్రీడియాగా కన్ కన్సర్ చేస్తాము అని చెప్పి ఇక్కడ ప్రశ్న ఇవ్వడం జరిగింది ఒకటి ప్రోటోనెఫ్రాస్ మిజోనెఫ్రాస్ మెటానెఫ్రాన్ అండ్ ఒపిస్తోనెఫ్రాన్ యాక్చువల్గా ఈ ర్యాబిట్లో ఉన్నటువంటి మూత్రపిండాన్ని మనము మెటానెఫ్రాన్గా కన్సర్ చేస్తాం హైలీ ఎవాల్వ్డ్ కిడ్నీ ఈజ్ ఆల్సో నె నోన్ యాజ్ ది మెటానెఫ్రాన్ ఈ మెటానెఫ్రాన్ అనేటటువంటి నిర్మాణంగానే రాబిట్లో ఉన్న మూత్రపిండాన్ని మనం పరిగణించటం జరుగుతుంది అవర్ ఆన్సర్ ఈజ్ ది మెటానెఫ్రాన్ నెక్స్ట్ వన్ క్లాసిఫికేషన్ ఆఫ్ ది పోరిఫెరన్స్ ఈజ్ బేస్డ్ ఆన్ సాధారణంగా పోరిఫెరా వర్గానికి చెందినటువంటి జీవులను ఏ లక్షణం ఆధారంగా వర్గీకరిస్తాము పోరిఫెరన్స్ అంటే ప్రోటోజివన్స్ తర్వాత ఎవాల్వ్ అయినటువంటి రెండవ అకసేరుక వర్గం కొంతమంది మొదటి అకశేరుక వర్గంగా పరిగణిస్తున్నారు బట్ హైమన్ క్లాసిఫికేషన్ ప్రకారం ఇది రెండవ అకసేరుక వర్గంగానే మనం పరిగణిస్తాం ప్రోటోజివన్స్ తర్వాత వచ్చేటటువంటి జీవులు మల్టీ సెల్యులార్ యానిమల్స్ టిష్యూస్ ఆర్ యాబ్సెంట్ సో ఈ రకమైనటువంటి స్పాంజెస్లో ఐ మీన్ పోరిఫెరన్స్లో వర్గీకరణ అనేది దేని ఆధారంగా ఏ లక్షణం ఆధారంగా జరుగుతుంది మొదటిది యాప్షన్స్ చూద్దాం బ్రాంచింగ్ సెకండ్ వన్ స్పిక్యూల్స్ థర్డ్ వన్ రిప్రొడక్షన్ నాలుగవది సిమెట్రీ సాధారణంగా మనం పరిశీలించి చూసినట్లయితే పోరిఫెరన్స్ యొక్క శరీరం లోపల ఆధారాన్ని కలిగించటానికి అవన్నీ మల్టీసెల్లర్ ఆనిమల్స్ బహుకణ జీవులు ఎక్కడా కణజాలాలు లేవు కణజాలాలే లేకపోతే అవయవాలు లేవు ఆర్గన్స్ ఫార్మేషన్ కూడా జరగలే ఆర్గన్ సిస్టమ్ లేదు దానికి ఎండోస్కెలిటన్ కూడా లేదు కానీ వాటి యొక్క శరీరంలో చిన్న చిన్న స్పిక్యూల్స్ అనేవి ఉంటాయి కణాలకు ఆధారాన్ని ఇచ్చేటటువంటి కంటకాలు అనేటటువంటి నిర్మాణాలు ఉంటాయి ఆ కంటకాలు లేదా స్పిక్యూల్స్ అనేటటువంటి నిర్మాణాలు మూడు రకాల పదార్థాలతోటి ఏర్పడతాయి ఒకటి కాల్షియం కార్బోనేట్ రెండు స్పాంజిన్స్ మూడో స్పాంజిన్ ఫైబర్స్ అని పిలుస్తాము రెండవ రెండవది స్పాంజిన్ ఫైబర్స్ మూడవది కాల్షియం కా సిలికాతో ఏర్పడినటువంటి కంటకాలు ఈ కంటకాలను బట్టి అవి క్యాల్కేరియస్ పిక్యూల్సా స్పాంజిన్ స్పిక్యూల్సా నెక్స్ట్ వన్ సిలేషియస్ పిక్యూల్సా అనేటటువంటి విషయాన్ని బట్టి ఈ పోరిఫెరెన్స్ని మనము క్లాసిఫికేషన్ చేయటం జరిగింది కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి స్పిక్యూల్స్ ఆర్ ది డిస్టింగ్విష్ క్యారెక్టర్ విచ్ హెల్ప్స్ ఇన్ ది క్లాసిఫికేషన్ ఆఫ్ ది పోరిఫెరన్స్ నెక్స్ట్ వన్ ఎనర్ దర్ క్వశ్చన్ ద ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్స్ ఆఫ్ ది ఫ్లాట్ఫామ్స్ అండ్ సోలియం ఆర్ సాధారణంగా ఫ్లాట్ ఫ్లాట్ఫామ్స్ దాన్నే ఫ్లాట్ఫామ్స్ అని పిలుస్తాము టీనియాసోలియంని సోలియంని పురుగు అని పిలుస్తాం ఈ టీనియా సోలియం అనేది ప్లాటిహెల్మెంతిస్ వర్గానికి చెందింది దీనిలో విసర్జక అవయవాలు ఏ రూపంలో ఉంటున్నాయి ప్లాటిహెల్మెంతిస్ వర్గానికి చెందిన జీవులన్నీ కూడా త్రిస్తరిత జీవులు మొట్టమొదటి త్రిస్తరిత జీవులు ట్రిప్లోబ్లాస్టిక్ యానిమల్స్ ఈ జీవుల్లోనే ఎక్టోడమ్ ఎండోడమ్ మీజోడమ్ మూడు జనన స్థరాలు ఏర్పడ్డాయి ఈ మొదటి త్రిస్తరిత జీవుల్లో మొదటగా మనము ఏ రకానికి చెందినటువంటి విసర్జక అవయవాలు ఉన్నాయో అనేది ఇక్కడ ప్రశ్న ఒకటి ఫ్లేమ్ సెల్స్ సెకండ్ వన్ ప్రోటోనెఫ్రీడియా థర్డ్ వన్ మాల్ఫీజియన్ ట్యుబ్యుల్స్ ఫోర్త్ వన్ ది గ్రీన్ గ్లాండ్స్ ఇక్కడ ఆప్షన్స్ చూసినట్లయితే గ్రీన్ గ్లాండ్స్ మాల్ఫీజియన్ ట్యుబ్యుల్స్ అది గ్లాండ్స్ ఎక్స్క్రిట్రీ గ్లాండ్స్ విచ్ క్యాన్ బి సీన్ ఇన్ ది ఆర్ దర్డ్ లైక్ ది యానిమల్స్ గ్రీన్ గ్లాండ్స్ కానీ మాల్ఫీజియన్ ట్యూబ్యుల్స్ కానీ మనకు అక్కడ ఎక్కడ ఆర్ధపడా వర్గంలో కనిపించేటటువంటి విసర్జక అవయవాలు ఇక ప్రోటోనెఫ్రీడియా అండ్ ఫ్లేమ్ సెల్స్ ఇక మనం చూసినట్లయితే టీనియా సోనియంలో మాత్రం ఫ్లేమ్ సెల్స్ లేదా జ్వాలా కణాలు అనేటటువంటి నిర్మాణాలు అతి ముఖ్యమైనటువంటి ఎక్స్క్రిటరీ స్ట్రక్చర్స్గా పరిగణిస్తాం కాబట్టి మన ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఫ్లేమ్ సెల్స్ నెక్స్ట్ వన్ మెటమోర్ఫసిస్ ఆఫ్ ఇన్సెక్ట్స్ is regulated through the one hormone, name that hormone. Metamorphosis, రూపవిక్రియ విక్రియ ఇప్పుడే చెప్పుకున్నాం మనం మెటబార్ఫసిస్ జరగడం కోసం ఎగ్డైసిస్ జరుగుతుందని ecdysis మీన్స్ షెడ్డింగ్ ఆఫ్ ది epidermis ఈజ్ నోన్ as ది ఈ ఎగ్డైసిస్ అనేటటువంటి ప్రక్రియ మెట రూపవిక్రియకు ఉపయోగపడుతుంది మరి ఏ హార్మోను ఈ మెటమార్ఫసిస్కు ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని మనకిక్కడ ప్రశ్నించడం జరిగింది ఆప్షన్స్ చూద్దామండి ఒకటి థైరాక్సిన్ నెక్స్ట్ ఫెరామోన్ థర్డ్ వన్ ది ఎగ్డైసోన్ ఫోర్త్ వన్ ది ఆల్ ఆఫ్ దిస్ ఈ హార్మోన్లన్నీ ఎగ్డైసిస్కు ఉపయోగపడుతున్నాయా అంటే ఐ మీన్ మెటమార్ఫసిస్కు ఉపయోగపడుతున్నాయా చూద్దాం థైరాక్సిన్ అంటే అది ఒక హార్మోను ఈ హార్మోన్ ఇన్సెక్ట్స్ వంటి అకసేరికాల్లో ఉండడానికి అవకాశం లేదు ఫెరామోన్స్ ఆర్ ది వన్ టైప్ ఆఫ్ సబ్స్టెన్సెస్ విచ్ ఆర్ సీక్రీటెడ్ బై ది ఇన్సెక్ట్స్ బట్ దే ఫెరామోన్స్ ఆర్ హెల్ప్స్ ఇన్ ది ఓన్లీ రిప్రొడక్షన్ పర్పస్ ఫెరామోన్స్ అనేటటువంటివి ఇన్సెక్ట్స్ మధ్యలో ప్రత్యుత్పత్తి జరగడానికి ఉపయోగపడేటటువంటి పదార్థాలే కానీ ఎగ్డైసిస్కు ఉపయోగపడేటటువంటి పదార్థము కాదు third one is the ecdysone so our answer is the ecdysone is the hormone which is responsible for the metamorphosis next one adult culex and anopheles can be distinguished with the help of man andarki the female anopheles mosquito is the mosquito which causes the malaria to the human beings క్యూలెక్స్ ఇస్ ది ఫిమేల్ క్యూలెక్స్ ది మస్కిటో విచ్ కాజెస్ ది ఫైలేరియా ఇన్ ది హ్యూమన్ బీయింగ్స్ ఎనాఫిలస్ వల్ల మనకు మలేరియా వస్తుంది ఆడ ఎనాఫిలస్ దోమ వల్ల ఆడ క్యూలెక్స్ దోమ వల్ల ఫైలేరియా లేదా బోధకాలు లేదా ఎలిఫెంటియాసిస్ అనేటటువంటి వ్యాధులు వస్తున్నాయి మరి ఈ అడల్ట్ క్యూలెక్స్ ఎనాఫిలస్ మస్కిటోస్ని మనము ఎలా గుర్తుపడతాం ఇది క్యూలెక్స్ దోమ ఇది ఎనాఫిలస్ దోమ అని ఎలా గుర్తుపట్టడానికి అవకాశం ఉంది వాటి మధ్య ఏమైనా తేడాలు ఉన్నాయా ఏ కారణాలు ఏ లక్షణాల ఆధారంగా వాటిని గుర్తుపట్టవచ్చు వేరువేరుగా గుర్తించవచ్చు అనేది ప్రశ్న ఆన్సర్స్ చూద్దాం ఫస్ట్ వన్ మౌత్ పార్ట్స్ అండ్ కలర్ సెకండ్ వన్ సిట్టింగ్ పోస్చర్ థర్డ్ వన్ యాంటనే వింగ్స్ ఫోర్త్ వన్ ఈజ్ ది ఫీడింగ్ హ్యాబిట్స్ మరి ఈ వీటిలో ఏ రకమైనటువంటి లక్షణాల ఆధారంగా మనం క్యూలెక్స్ను మన ఎనాఫిలర్స్ను వేరువేరుగా గుర్తించవచ్చు అంటే ఫస్ట్ వన్ ఈజ్ ది మౌత్ పార్ట్స్ అండ్ కలర్ ఈ మౌత్ పార్ట్స్ క్యూలెక్స్ అండ్ ఎనాఫిలస్ మస్కిటోలో వేరువేరుగా ఉన్నాయండి బట్ యొక్క కలర్ కూడా మనం వేరుగా గుర్తించవచ్చు నెక్స్ట్ వన్ సిట్టింగ్ పాశ్చర్ సిట్టింగ్ పాశ్చర్ ఆల్సో డిఫర్స్ ఫ్రమ్ ది క్యూలెక్స్ టు ఎనాఫిలస్ మస్కిటో నెక్స్ట్ వింగ్స్ అండ్ ఫీడింగ్ హ్యాబిట్స్ ఆర్ బోత్ ఆర్ సేమ్ ఇన్ ది క్యూలెక్స్ అండ్ ఎనాఫిలస్ మస్కిటో సాధారణంగా ఈ క్యూలెక్స్ ఎనాఫిలస్ మస్కిటోలో ఉన్నటువంటి నోటి ముఖభాగాలు వాటి యొక్క రంగు మరియు అవి కూర్చునేటటువంటి వాలి కూర్చునేటటువంటి విధానాన్ని బట్టి వీటిలో వీటిని క్యూలెక్స్ను ఎనాఫిలస్ను వేర్వేరుగా గుర్తించడానికి అవకాశం ఉంది కాబట్టి మన ఆన్సరు ఏ అండ్ బి నంబర్ ఆఫ్ చేంబర్స్ ఇన్ ది హార్ట్ ఆఫ్ ది క్రొకడైల్ ఈజ్ ఎన్ని రకాలైన ఎన్ని గదులు ఉన్నాయి క్రొకడైల్ హార్ట్లో అంటే కేవలం నాలుగు గదులతో కూడినటువంటి గుండె ఉంటుంది సరిసృపమైనటువంటి మొసలిలో ఓకే ఈజ్ ఇట్ క్లియర్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ స్టార్ ఫిష్ బిలాంగ్స్ టు స్టార్ ఫిష్ అనేటటువంటి ఒక ఇకైనోడర్మేటాకు చెందింది ఈ స్టార్ ఫిష్ ఏ విభాగానికి చెంది ఉంటుందని ఇక్కడ ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఏ ఆస్ట్రాయిడియా బి ఓఫియోరాయిడియా సి హాలోరాయిడియా డి క్రైనాయిడియా ద ఆన్సర్ ఈజ్ ది

అని ఒకే రకంగా ఎక్కడ సిమిలర్గా ఏ క్యారెక్టర్లో సిమిలర్గా ఉంటున్నాయి అని చెప్పి ఇక్కడ మనకు క్వశ్చన్ ఇవ్వటం జరిగింది లెటర్స్ ఈ ది ఆప్షన్స్ వన్ ఈజ్ ది అబ్సెన్స్ ఆఫ్ నెక్ సెకండ్ వన్ ఈజ్ ది మస్కులర్ డయాఫ్రమ్ బిట్వీన్ ది థొరాక్స్ అండ్ ఎబ్జా ఎబ్డామిన్ థర్డ్ వన్ ది ఎక్స్ట్రా ఎబ్డామినల్ టెస్టీస్ టు అవాయిడ్ ది హై టెంపరేచర్ ఆఫ్ ది బాడీ ఫోర్త్ వన్ ఈజ్ ది ప్రజెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇయర్స్ ఇఫ్ ఇస్ ఈ ది యాబ్సెన్స్ ఆఫ్ నెక్ But it is not a not a similar character in among the, these animals. Rat is having the neck, so muscular diaphragm between the thorax and abdomen. This is the correct answer. Always the mammals are having the one diaphragm. Diaphragm, presence of diaphragm is the, a distinguished character in the all the mammals which is present in between the thorax and abdomen. This is the correct answer. ఫోర్ థర్డ్ వన్ ఈజ్ ది ఎక్స్ట్రా అబ్డామినల్ టెస్ట్ టు అవాయిడ్ ది హై టెంపరేచర్ ఆఫ్ ది బాడీ ఈజ్ నాట్ ఎ కరెక్ట్ ఆన్సర్ ఫోర్త్ వన్ ఈజ్ ది ప్రెసెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఇయర్ ఇయర్స్ ఆల్సో నాట్ ఎ కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అవర్ ఆన్సర్ ఈజ్ ది డయాఫ్రమ్ బిట్వీన్ ది థొరాక్స్ అండ్ అబ్డామిన్ సో ఈ విధంగా మరికొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని మనం నీట్ జువాలజీలో డిస్కస్ చేయటం జరిగింది ఇంకా మరికొన్ని క్వశ్చన్స్ని మనము నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం థ్యాంక్ యూ